నా మాట విను. నువ్వు మనసిచ్చిన వాడు ఒక నీతి లేనివాడు. పైగా వాడిప్పుడు ప్రాణాలతో కూడా లేడు. భర్తతో కాపురాలు చేసి పిల్లల్ని కన్నవాళ్ళు కూడా భర్త పోయిన తర్వాత మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. మోసగించిన వాడి కోసం నీ జీవితం వృధా చేసుకోకూడదు లక్ష్మి. ఒకప్పుడు పెద్దలంతా అనుకున్నారు, కానీ జరగలేదు. ఇప్పటికైనా మనం ఒకటైతే స్వామీజీ ఆత్మ సంతోషిస్తుంది. మీ అన్నయ్య ఎక్కడున్నా సంతోషంగా ఆశీర్వదిస్తాడు. ఏమ్మా, మోహన్కి ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకంతా తెలుసమ్మా. ఏమి నిర్ణయం తీసుకున్నావు? ఏమో నిన్నయ్య, నాకేం పాలు పోవడం లేదో. ఒకసారి తొందరపడి మోసపోయిన దాన్ని, పైగా అవకాశం దొరికితే నిన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్న అతన్ని. పొరపాటమ్మా, మోహన్ చాలా ఉత్తముడు, నీకు తగినవాడు. తన డ్యూటీ పరంగా నన్ను పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడే తప్ప వాడు నాకేం శత్రువు కాడు. ఈ పెళ్లికి ఒప్పించడానికి నిన్ను ఇక్కడికి రప్పించాను. పైగా ఇది స్వామీజీ మనసారా కోరుకున్న పెళ్లి. మరేం ఆలోచించకమ్మా. మీ ఇద్దరు పెళ్లి దగ్గరుండి నేనే జరిపిస్తాను, సరేనా? రామ రామ రఘు రామ పద పద కమల రామ రామ రఘు రామ పద పద. గుళ్ళో నుంచి ఎత్తుకొచ్చిన ఆంజనేయ స్వామి నన్ను ఎంబడెత్తాడు భయ్యా. సాన్నాళ్ళుగా నన్ను కొరుకు తిరేస్తాడు భయ్యా. నేను చెప్పపోతే నన్ను బతక నుంచే నాలేడు భయ్యా. నిజంగా ఎక్కెత్తాడు భయ్యా. ఎర్రా, నిజాలు కక్కెత్తావా? అయ్యా, ఈయన తీసుకెళ్లి మందు పోసి గదో పెట్టి తాళం పెట్టండి. నా కొడుకు నిజం ఎక్కితే నిజాలు ఎలా బయటకు వస్తాయి నేను చూస్తాను. ఖచ్చితంగా ఈయన ఏ కూతు ఖర్చు ఉంటుంది. రే, ఈయన బయటికి వెళ్ళాలంటే రోడ్డుకు వచ్చేట్టు వాగి మనకు ప్రమాదం తెచ్చిపెడతాడు. జాగ్రత్తగా చూద్దాం ఉన్నాడు. నమస్కారం చక్రవర్తి గారు. ఏమ్మా లక్ష్మి, పెళ్లి చూపులకు ముస్తాబయ్యావా? ఆడదానికి ఎప్పటికైనా తప్పవమ్మా ఈ సంఖ్యలు. ఎస్ మిస్టర్ చక్రవర్తి, తప్పవు సంఖ్యలు. కేవలం లక్ష్మి వాంగ్మూలం కోసమే ఎదురు చూస్తున్నాను. ఒక్క మాట ఒప్పుకుందా? సంఖ్యలే. అదే సార్, పూల సంఖ్యలు. పెళ్లికి నేను సిద్ధంగా ఉన్నాను, డాక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. కానీ లక్ష్మి ఎందుకు ఇంకా సందేహిస్తుంది? మా అంచే ఉండుంటే వెంటనే లక్ష్మిని ఒప్పించుండేవాడు. కనీసం మీరైనా చెప్పండి సార్. ఈ విషయంలో మూడో మనిషి జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. మూడో మనిషి? సాక్షాత్తు మీ అన్నయ్య లాంటి వారు. ఏంటమ్మా లక్ష్మి, పోలీసులు నమ్మకూడదని భయపడుతుంటున్నావు? కానీ పోలీసుల్లో కూడా మంచివాళ్ళు ఉంటారమ్మా. అనుభవపూర్వకంగా చెప్తున్నారు. విను లక్ష్మి. పైగా ఈ పెళ్లి మీ అన్నయ్యకు కూడా ఇష్టమని అందరూ అంటుండగా విన్నాను. ఒప్పుకోవచ్చుగా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? తాంబూలం కూడా పుచ్చేసుకుందాం. అయ్యా చక్రవర్తి గారు, ఆ శుభకార్యం ఎదురు మీ చేతుల మీదే కానివ్వండి. ఏమే సంతానం? అన్ని సిద్ధంగానే ఉన్నాయండి.
పెళ్లి ఖర్చుల గురించి సంకోచించకండి. నా అంతస్తుకు తగినట్టు మీరు లంచనాలు జరిపించలేకపోయినా నేను పట్టించుకునే మనిషిని కాను. మిస్టర్ చక్రవర్తి, మా అంజిగాడు ఇప్పుడు ఇక్కడుంటే ఎంత ఆనందించుండేవాడు. నిజంగా మిమ్మల్ని నెత్తికెక్కించుకుని ఉండేవాడండి మా అంజీ. పాపం అంజీ, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? డాక్టర్, బ్లాంక్ చెక్. మిమ్మల్ని నా వాళ్ళు అనుకుని నేను దగ్గరుని జరిపిస్తున్న ఈ పెళ్లి నా అంతస్తుకు తగ్గట్టుగా ఇన్స్పెక్టర్ అంతస్తుకు మించి జరగాలి. కమాన్, టేక్ దిస్. అయ్యయ్యో, ఇదేమిటి వెంకటరమణ, అన్నీ అని సంతకం చేశారు? ఏదో చిన్న కన్ఫ్యూజన్. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? మీరు చెక్కు రాస్తున్నంతసేపు ఇన్స్పెక్టర్ గారు తన స్నేహితుడి పేరుని రామనామంలో అంజీ 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 అని జపం చేశారు, అదే మీరు రాసేశారు. థ్యాంక్ యూ, వేరే చెక్కు రాసిస్తాను. సంతానం, వెళ్ళి వేడివేడి కాఫీ తీసుకురా. కాఫీ ఏమిటండి, శుభకార్యం అని పాయసం చేశాను. అలాగే పట్టరా, మీరు కూడా కూర్చోండి ఇన్స్పెక్టర్ గారు. డాక్టర్, నీకంత అనుమానంగా ఉంటే చక్రవర్తి వేలు ముద్రలు సంపాదిస్తే తెలిసిపోతుందిగా. మీరు కూడా తీసుకోండి, తీసుకోండి. శుక్రవారం మంచి ముహూర్తం ఉందన్నారు, మీ అభిప్రాయం చెబితే. శుభాశయ శేఖరం, అలాగే కానివ్వండి. మంచిది. సో నేను వెళ్ళొస్తాను, తొందరలోనే కలుసుకుందాం మిస్టర్ చక్రవర్తి. ఇన్స్పెక్టర్, నాకు కాబోయే బావ అలాంటి వారు మీకిదేం బుద్ధి? వాట్? మరొకరు చేస్తే దొంగతనం, మీరు చేస్తే పొరపాటు కాదు ఇన్స్పెక్టర్? వాట్ డు యూ మీన్? ఐ మీన్ ద టంబ్లర్, స్టీల్ టంబ్లర్. మీరు దొంగతనంగా తీసుకువెళ్తున్న ఆ గ్లాసును తీసి మర్యాదగా టేబుల్ మీద పెడతారా, లేక పోలీసులకు ఫోన్ చేయమంటారా? నిన్ను చట్టానికి పట్టి ఇవ్వడానికి కుట్ర జరుగుతుందన్న అనుమానం. నన్ను చట్టానికి పట్టి ఇవ్వడమా? చెప్పాను కదా రాణి, నాకు నేనుగా లొంగిపోయేంత వరకు నన్ను ఎవ్వరూ పట్టుకోలేరని. అది కాదండి. చూడు రాణి, చట్టానికి దొరకకుండా శాశ్వతంగా తప్పించుకోవాలన్నది నా ఉద్దేశం కాదు. నాకున్న బాధ్యతలు ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా మిగిలింది నా చెల్లి పెళ్లి, నీ మెళ్ళో తాళి. ఈ బంధాలతోనే నీ కాళ్లకు బంధాలు వేయాలని చూస్తున్నాడు మోహన్. లక్ష్మితో పెళ్లి కొప్పుకోవడంలో అతని ఉద్దేశమే వేరు. రాణి, మోహన్ గురించి నీకంటే నాకు బాగా తెలుసు.
పెళ్లికి ఒప్పుకోవడంలో అతని ఉద్దేశం ఏదైనా ఈ పెళ్లి మాత్రం జరిగి తీరుతుంది. వాడు మాట తప్పేవాడు కాదు. ఐ నో హిమ్ వెరీ వెల్.